భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 15 సంవత్సరాలుగా అతిథి ఉపాధ్యాయులుగా ఇప్పుడు పార్ట్ టైం ఉపాధ్యాయులుగా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యాబోధన, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు డైనింగ్ హాల్ డ్యూటీ, నృత్యాలు, రాత్రి 10 గంటల వరకు స్టడీ హాల్స్ నిర్వహిస్తూ నామమాత్రపు వేతనాలకు ఉపాధ్యాయుల బ్రతుకులు చిందరమవుతున్నాయని, కుటుంబ జీవితానికి దూరమై గురుకులాలకే పరిమితమైన ఉపాధ్యాయులకు పీఆర్సీ అందక వీధిన పడుతున్నారని, ఎటువంటి ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు లేక వారికి ఏదైనా జరిగితే వారి కుటుంబాలు భరోసా ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల పార్ట్ టైం ఉపాధ్యాయులకు 30% పీఆర్సీ పెంచాలని డిమాండ్ చేశారు. అక్షరాలు నేర్చుకుంటాము, అప్కమింగ్ క్లాసెస్ లో చదవడం రాయడం ఈజీ అవుతుంది. మీరు 2 ఇయర్స్ ఇవన్నీ ఏమి పట్టించుకుంటే డైరెక్ట్ 6th క్లాస్ లో చదవడం ఇబ్బంది అవుతుంది. చూసుకుంటే నేను అక్షరం చెప్తే అక్షరం మీకు ఖచ్చితంగా మనకు ఇమాజిన్ లో రావాలన్నమాట. ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఒక 6 మంత్స్ మనకు దూరంగా ఉన్నా సరే వాళ్ళ ఫేస్ మనకు గుర్తుంటది, అవునా కదా? The series circuit. We already discussed what is the mean by series circuit. The electricity can flow only one path. The electricity can flow only one path. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ గురుకులాలలో మరి 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల నుండి కూడా మరి పార్ట్ టైం ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు సుమారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రస్తుతం సుమారు 1953 మంది సుమారుగా పనిచేస్తున్నారు. వీరు మరి గతంలో అనేకమైన పోరాటాలు కూడా చేసి పాపం వారి యొక్క గతంలో తీసుకున్న శాలరీ కంటే కూడా ప్రస్తుతం చాలా తక్కువ శాలరీకి పనిచేస్తున్నారు. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన గురుకులాల్లో ఎక్కువ మంది రెగ్యులర్తో సమానంగా పనిచేస్తున్న ఈ పార్ట్ టైం ఉద్యోగులు మరి వారు కేవలం పార్ట్ టైం అనే పేరుకు మాత్రమే పార్ట్ టైం కానీ వారు అన్ని మన పాఠశాలలో కానీ కళాశాలలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరి నైట్ డ్యూటీలు చేస్తున్నారు, నైట్ స్టేలు చేస్తున్నారు, స్టడీ అవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా వీళ్ళు మరి కష్టపడి పనిచేస్తున్నా కానీ వారికి మరి సమాన పనికి సమాన వేతనం అనే ఈ నినాదం మరి ప్రభుత్వం ఇస్తున్నది కానీ వారికి మాత్రం వారి శాలరీ విషయంలో మాత్రం ఎంత వర్కర్స్ కంటే కూడా వారికి ప్రస్తుతం శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి. వారి యొక్క కుటుంబాలు కూడా పోషించడం అయితే చాలా కష్టంగా ఉంది. సమ్మర్లో వాళ్ళని మేము తీసేస్తాము, మళ్ళా రెన్యువల్ చేసేవంత కూడా రేస్ చేసే వరకు కూడా వారి యొక్క కుటుంబ భారం, వారి కుటుంబ పోషణ భారం కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా గిరిజన సంక్షేమ మంత్రి గారు కానీ మరి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ టీ గురుకులం తరఫున కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. గతంలో కూడా అనేక సార్లు హామీ ఇచ్చారు వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అదేవిధంగా శారీస్ కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. కానీ మరి అదైతే అమలు కాలేదు. మరి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2014 జూన్ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో వారు సదుద్దేశంతో మంచి జీవో నెంబర్ సిస్టీని మరి వారు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ సిస్టీని కూడా తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా వీళ్ళు ఏదైతే పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నారో, గురుకులంలో పనిచేస్తున్న పార్ట్ టైం కానీ అవుట్సోర్సింగ్ కానీ మరి ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి వారిని కూడా ఈ 2014 కంటే ముందు కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సుమారు 2014 కంటే ముందు దాదాపు 250 మంది పైన పనిచేస్తున్నారు వీళ్ళు పార్ట్ టైం ఉద్యోగులు. కనీసం వారినైనా రెగ్యులర్ చేయాలి. తర్వాత ఏదైతే 2014 తర్వాత ఎవరైతే పనిచేస్తున్నారో మరి వారికి మరి మన పీఆర్సీ జీవోలో ప్రకటించిన విధంగా 30% ఫిట్మెంట్ని వారికి ఇచ్చి వెంటనే మరి గిరిజన గురుకుల మరి ఉద్యోగులకు న్యాయం చేయాలి. 30% ఫిట్మెంట్తో వెంటనే పీఆర్సీని అమలు చేయాలని మా ప్లీజ్ సబ్స్క్రైబ్.
TV999. Wish you all the best. Subscribe TV999. TV999. Andaru chudandi, aanandinchandi. Please subscribe. Thank you. Hi viewers, nenu mee Hyperadi. Please subscribe TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.